దాంతో రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ జనసేన సంబంధించిన ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు అయితే మాత్రం భారీ ఎత్తున నాయకులు అభిమానులు అందరూ కూడా వచ్చి ఇప్పటికిప్పటికే చేరుకున్నారు. కొద్ది ఒకరోజు దాదాపుగా కొన్ని గంటల ముందే ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. కొంతమంది నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఈ సభ ఎలా ఉండబోతుంది? ప్రధానంగా చూస్తే కనుక ఇద్దరు నానీలకు సంబంధించిన నియోజకవర్గం సమీపంలో ఈ మీటింగ్ పెట్టారు. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే గట్టిగా విమర్శించే నాయకులు ఇద్దరు అక్కడ పెట్టారు సభ. ఏ రకంగా వాళ్ళు సమాధానం చెప్పారు? ఇప్పటికే వాళ్ళందరికీ చెమటలు పట్టినట్టున్నాయండి. వాళ్ళు ఈ నాని ఏదో మచిలీపట్నం నాన్న కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టాడంట. ఆయన ఎప్పుడు ఏదో అరుస్తానంటాడు కుక్కలాగా. రేపు సభ ప్రత్యేకంగా అంటే మేము అనుకునేది ఏంటంటే ప్రజల కోసం మరి పవన్ కళ్యాణ్ గారి సభ ఏర్పాటు చేస్తున్నారు. రేపు పొద్దున ఆయన ఏదైతే పార్టీ పరంగా కానీ కార్యకర్తలకు కానీ అటు ప్రజలకు కానీ ఒక దిశాదశ నిర్దేశం కోసం అని రేపు పొద్దున కార్యక్రమం ఉంటుంది. రేపు జరగబోయే సభ ప్రత్యేకంగా ఏంటంటే రాష్ట్రంలో జనసేన పార్టీని కూడా ఎప్పుడు ఎంత భారీగా జనాలు మేము దాదాపు 5 లక్షల మంది వస్తారన్న ఆలోచన మేము ఉన్నాం. మేము ఒక్క విషయం మన అందరం గుర్తు చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక పిలిపిస్తేనే లక్షలాది మంది ప్రజలు ఆ కార్యక్రమం చేయప్రదం చేస్తారు. అదే అటు వైసీపీ ప్రభుత్వాలు లేదా వేరే ప్రభుత్వం వేరే పార్టీలు ఏదైనా సరే ఇంతటి కార్యక్రమం చేయాలంటే వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మరి ఇటు ప్రజల పక్షాన్ని ఎప్పుడూ ఉంటున్నారు. ప్రత్యేకంగా రేపు సభ మీరు ఒక మాట అన్నారు ఇద్దరు నానీలు అని చెప్పి, మేము ఇద్దరు నానీలకు ఒకటే చెప్తున్నాం, మేము రాబోయే ఎలక్షన్లో ఈ రెండు నానీల్ని కూడా ఇంటికి పంపించే పరిస్థితిలో జనసేన పార్టీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిపాజిట్లు కూడా దక్కకుండా వాళ్ళిద్దరికి కూడా మేము ప్రత్యేకంగా వారి కోసం జనసేన పార్టీ మరి వాళ్ళ ఓటమికి మా జనసేన పార్టీ వాళ్ళ ఓటమి రావాలని ఆలోచించడం మేము ప్రత్యేకంగా రెండు నానీల మీద చేస్తున్నాం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక క్రమశిక్షణ నేర్పారు. మాకు వాళ్ళలా కుక్కలాగా మేము అరవం. మేము చూస్తున్నారు ఎప్పుడు అవకాశం వచ్చినా ఏదో పిచ్చ కుక్కలాగా ఇద్దరు అరుస్తూనే ఉంటున్నారు వాళ్ళిద్దరూ. వాళ్ళ రాబోయే రోజుల్లో ప్రజలు ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యకర్తలే బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము చెప్పండి ఎలా ఉండబోతుంది సభ? ఎలా సభ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పండగ వాతావరణంలో ఎవ్వరూ కూడా కడిమి విని ఎరగని రీతిలో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నారు. ఇది మన రాష్ట్రానికి ఒక దశ నిర్దేశం చేసే వ్యూహంతో రేపు రాబోయే భావి తరాలకు దిక్చూచిగా ఈ సభ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి వీళ్ళు ఇప్పటం గ్రామంలో ఆ ప్రజలను ఎంత భయపెట్టినా ఇక్కడ రైతులు మచిలీపట్నం రైతులు ఎంతో ధైర్యంగా ఈ సభకు ఈ ప్రాంగణం ఇవ్వడం చాలా సంతోషకరం. అలాగే ఎవరు ఎన్ని చేసినా ఎన్ని మాటలన్నా ఎన్ని అవమానాలు చేసినా ప్రజల కొరకు వెన్నంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఉంటారు. రేపు పొద్దున్న దాని గురించి స్పష్టంగా ఆయనే తెలియజేస్తారు. రేపు జరిగే సభ ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ గారు చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఇక్కడ వరకు ఎలా రాబోతున్నారు, అసలు ఎలా ఉండే విశేషాలు? తప్పకుండా అండి, మంగళగిరి నుంచి దాదాపు మన మచిలీపట్నం అదే బెంజ్ సర్కిల్ వరకు కార్లో వస్తారు. అక్కడి నుంచి వారాహి వాహనంలో వస్తారు. ఇక్కడికి వారాహి వాహనంలో మొట్టమొదటిసారిగా మచిలీపట్నానికి ప్రయాణం చేయబోతున్నారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. మేము దానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అందరూ ప్రజలందరూ దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ వెహికల్గా మరి తీసుకున్నారు. మరి దానిలో మొట్టమొదటిసారి మచిలీపట్నం రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారండి. సభ నిర్వహణ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా? ఏర్పాట్లు మీరు చూస్తూ ఉన్నారు, చాలా హడావుడిగా ఉంది, చాలా బిజీగా ఉంది. మరియు గెస్టులు ఆల్రెడీ వచ్చేస్తున్నారు రాష్ట్ర నలుమూల నుంచి, అలాగే ఇంకా వస్తూ ఉన్నారు. ఇవాళ రాత్రికల్లా మరి ఆల్రెడీ చూస్తున్నాం, ఇవాళే సభ అన్నట్టుగా మరి సభా వేదిక అంతా చాలా నిండిపోయి ఉంది. మరి మేమందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నాం రేపటి కార్యక్రమం గురించి, మా అధ్యక్షుల వారి రాక గురించి, ఆయన సందేశం గురించి మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ఈ సభ కీలక మలుపు తీసుకుంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మొత్తానికి అయితే కనుక రేపు జరగబోయే సభ రాష్ట్ర రాజకీయాల్లో అయితే మాత్రం పెను సంచలనం కాబోతుందని చెప్పి కూడా జనసైనికులు చెప్తున్నారు. అలాగే రాబోయే కాలంలో ఈ రాష్ట్ర యొక్క రాజకీయ ముఖ చిత్రాన్ని అట్లాగే రాష్ట్ర ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మార్చే విధంగా జనసేన సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఒక
సందేశం అనేది ఇవ్వబోతున్నారు. ఆ సందేశం కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఆ సందేశం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీ